మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చేయి స్వామి. ఓ, వీడితో ఎందుకు కూర్చుని కూడా ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపై ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవర్రా? నువ్వా? నేనా? తొక్కలో అద్దరిపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇష్టం లేదా? అద్దరిపై ఇది పట్టుకో. మన తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతి వాడు పావులు అద్దరిపై వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతికోవులు లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈ లోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి. ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు. చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధపడాల్సిందే. అనవసరంగా పుట్టు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి రై ముసలినా యారా. ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? రై పో పో. ఎవడే వాడు? వాడి నా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వెక్కిందా నీకు? ముగ్గురు కావాలా నీకు? నేను లేనా? మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు? వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు.
పండు నేను లవ్ చేస్తున్నాడు కదా. మరి నువ్వు? అక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దట్. బోర్ కొడుతుందని ఫోన్ చేశావు, రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావుగంట అవుతుంది, ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమైనా ఉంటే చెప్పే, ఏమనుకోనిలే. నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు, నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని, కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదిరలేనండి, పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు, అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్ ఐఎమ్ టోట్లీ ఇన్ లవ్ విత్ యూ, ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి, అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. నేను ఎంత ఏదోనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. క్లోజ్ యువర్ ఐస్. ఏ? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. వినిపిస్తుందా? ఐ లవ్.
ఆ పండుగను లేపిస్తారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. అనుకుంటున్నట్టు నేను పోక్రీను కాదు. క్రిమినల్. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ? నన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది.